ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 15వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, మంగళవారం, తిథి చతుర్దశి. ఉదయం 11:53 వరకు నక్షత్రం పుష్యమి. మధ్యాహ్నం 2:22 వరకు వర్జం. తెల్లవారుజామున 4:30 వరకు దుర్ముహూర్తం. ఉదయం 8:31 నుంచి 9:21 వరకు. తిరిగి రాత్రి 11:07 నుంచి 11:53 వరకు. అమృతకాలం ఉదయం 7:20 నుంచి 9:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు విశేషం భారత స్వాతంత్ర దినోత్సవం. సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ ఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర దినోత్సవం. సామ్రాజ్యవాద సంఖ్యలు తెంచుకొని భరత జాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన ఈ రోజు గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది మహానుభావులు తమ జీవితాలను ధారపోశారు. బ్రిటిష్ వారి తూటాలకు నేల కొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. ఆ త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు తలవంచి మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఆ మహనీయులను గుర్తు చేసుకుంటున్నాం. మన జెండాలు ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది, కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది, ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. భారత జాతీయ జెండాను 1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదించగా, ఆ తర్వాత నుంచి అదే జెండాను మనం ఉపయోగిస్తూ వస్తున్నాం. భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో ఆకాశ నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. కాగా భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు గడ్డపై పుట్టిన మహనీయుడు పింగళి వెంకయ్య. అలాగే మహాశక్తివంతమైన ఈ అధిక శ్రావణ మంగళవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం అమ్మవారిని నిష్ఠగా పూజించాలి. ఆరోగ్యం, కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈరోజు ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మీకున్న నరదిష్టి తొలగిపోతుంది. ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో చికాకులు మొదలవుతాయి. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, కూర్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని చెబుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఆదాయ పరంగా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తి లాభం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. విద్యార్థుల కెరియర్లో విజయాలు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మీ ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ వెంట దైవ బలం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదా సమయం గడుపుతారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. స్థిరాస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం ఏర్పడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు అధిగమిస్తారు. కళాకారులకు అనుకూలమైన పరిస్థితులు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల సహాయం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. శుభకాలం నడుస్తోంది. చేపట్టిన పనులను దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు కలిసి వచ్చే రోజు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగ సూచనలు గోచరిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార మార్పుకు సంబంధించిన ఏదైనా నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయక తప్పదు. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. క్లిష్టమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో చేయాలి. శ్రద్ధతో పనిచేస్తే గొప్ప ఫలితాలు అందుకుంటారు. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. విష్ణునామస్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రాజకీయ నాయకులకు ఈరోజు పురోభివృద్ధిలో ఉంటారు. ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం గురించి మీరు గందరగోళానికి గురవుతారు. పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారంలో సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అనవసరపు విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. శివారాధన మంచినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సాయపడతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు.
రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం చూసుకోవాలి. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. శని ఈరోజు మీకు ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కంగారు పడిపోతారు. సమస్యలు అధికమవుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు చేకూరుతాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాలను ఇంకా విస్తరిస్తారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండవద్దు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి, శ్రమ తగ్గుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలత లభిస్తుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు ముందుకు సాగుతాయి. రాజకీయాల్లో పురోగతితో సంతోషంగా ఉంటారు. చంద్రుడు రాజకీయాల్లో విజయాన్ని అందించగలడు. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. ఆర్థిక లాభాలు సాధ్యమే. ఉద్యోగులకు ఇతరుల నుంచి సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు తొలగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. సూర్య ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు చేకూరుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవ చింతన మేలు చేస్తుంది. ఈరోజు ఈ రాశివారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో, ఉద్యోగంలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక సంతోషానికి సంబంధించి సంతోషం ఉంటుంది. విద్యార్థులు చదువులో వారి పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. కర్కాటక రాశికి చెందిన స్నేహితుడు వ్యాపారంలో మిత్రుడవుతాడు. మంచి విజయాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులు విజయం సాధిస్తారు. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. మీ మంచితనంతో ఇంట బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. బ్యాంకింగ్ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వారికి ఈరోజు భూలాభాలు కలుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త విద్యావకాశాలు ఉన్నాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి.
శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల్లో ధనలాభం కలుగుతుంది. ఆస్తి వ్యాపార వ్యవహారాల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. వాయిదా వేసిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారంలో కొత్త పని విజయానికి దారితీస్తుంది. వైవాహిక జీవితంలో నమ్మకాన్ని నిలబెట్టుకోండి. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు చేపడతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అన్ని రంగాల్లోని వారికి పురోగతి ఉంటుంది. చేపట్టే పనుల్లో చాలా జాగ్రత్త అవసరం. బుద్ధి బలంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఇష్టమైన వారితో సరదా సమయం గడుపుతారు. శివనామస్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఐటీ వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది. పాత బాకీలు చేతికి వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రయాణం ఉండవచ్చు. వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి శుభవార్త ఉంటుంది. వ్యాపార లాభాన్ని చూసి సంతోషిస్తారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహంలో చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో పనిచేస్తే పనులు జరుగుతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఇతరుల జోలికి వెళ్ళకూడదు. విహారయాత్రకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. అష్టలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ పరంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనుల్లో కార్యజయం కలుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తుల కలలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఇబ్బందులు కలుగుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్ ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు రావచ్చు. ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. బహులాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో పెద్ద డీల్ ఉండవచ్చు. గురువు ఆశీర్వాదం నుంచి ప్రయోజనం పొందుతారు. ఏదైనా పెద్ద మతపరమైన ఆచారాలు ఇంట్లో చేయవచ్చు. అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరతారు. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపార స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికి హామీలు ఉండవద్దు. ఈరోజు సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రశంసలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. సోదరులు కలుసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు శుభప్రదంగా ఉంటాయి. డబ్బు ఖర్చు కావచ్చు. స్నేహితుల సహకారం వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభకాలం. ఇష్టమైన వారితో సరదా కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. డబ్బు చేతికి అందుతుంది.
సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, ప్రయాణాలు చేస్తారు. ఇష్ట దైవారాధన శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి జీవితంలో రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో సులభంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఈరోజు చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. సోదరులు సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. బంధువులు సన్నిహితులు కలుస్తారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఈరోజు మీ మనస్సు ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రయాణానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ నాయకులు లాభపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిశ్రమ కాలం నడుస్తోంది. పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జరిగే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. శివాష్టోత్తర పారాయణం చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.